చంద్రబాబుని జగన్ క్షమాపణ కోరాలి. చంద్రబాబు కోరుకుంటున్నది రాష్ట్ర అభివృద్ధి. ఎస్పీ మురళీకృష్ణ సానుకూలంగా స్పందించారు. 5 సంవత్సరాలు నా కుటుంబం చాలా అవమానపడింది, మాకు న్యాయం చేయాలి. లోకేష్ ని కోరితే తనకు న్యాయం చేస్తాడు, ఆయన నాకు ప్రాణంతో సమానం అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన ఏమంటాడు, ఆయన ఏమొకటే అభివృద్ధి, మేమంతా అభివృద్ధి కోసం ఉన్నాం. ఎవరు అడిగారు సీఎం దగ్గర పోయి ఇవన్నీ పెట్టించవచ్చు కదా, అవసరం లేదు. నాకు అన్యాయం జరిగింది పోలీస్తో, అదే పోలీస్తోనే నేను ఎంక్వైరీ చేయించుకొని నేను తప్పు చేసినా లేదని ఉద్దేశంతో వీటికి వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు దగ్గర పోతేనా అడిగింది ఇస్తాడని నమ్మకం నాకుంది. ఐ డోంట్ వాంట్ స్పాయిల్ హిస్ నేమ్. ఆయన వ్యక్తిత్వం వేరే, ఎవరన్నా కానీ వాళ్ళు అందరు సుఖంగా శాంతంగా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి ఆయన మాట కోసం కట్టుబడి విత్ ఆల్ ఎవిడెన్స్ ఐ హావ్ కమ్. నేను పోలీసుని ఒకటే రిక్వెస్ట్ చేసేది, రవిని 5 సంవత్సరాలు బహిష్కరించినారు, నేను మొత్తం రికార్డు ఇస్తున్నా. ముందు వారిని బహిష్కరించి సీతారాంను, ప్రసాదరావుని, పేర్ని నాని, సద్దల వీళ్ళ మీద కూడా ఎంక్వైరీ చేసి నేను తప్పు చేసిండే వదిలిపెట్టండి, లేని పక్షంలో కేసులు పెట్టాల్సిందే, ఎఫ్ఐఆర్ పుట్టాల్సిందే, లేని పక్షంలో నేను 15 రోజులు మళ్ళీ వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూర్చుంటా. ఈసారికి ఎస్పీ నాకు జస్టిస్ కావాలా, నేను చంద్రబాబు నాయుడు చదివిపోతే నాకు ఏమీ కావాల్సిన చేస్తాడు, నేను ఆయన్ని ఇబ్బంది పెట్టదలుచుకోలే. లోకేష్ అంటే నాకు ప్రాణం 100%, నన్ను కూర్చోబెట్టి పనిచేస్తాడు. నేను అన్యాయంగా లోపాలు పోయినని నాకు ఉంది, తప్పు చేసినారని ఒక తప్పు మా ఎస్పీ గారు చెప్తే ఇదంతా ఫాల్స్. అప్పుడు పోలీస్ ఆఫీసర్లు పని కట్టుకొని సజ్జల రామకృష్ణారెడ్డి పేరుని నాని చెప్పింటే జరిగిందనేది నాకు కావాలి. అంతకన్నా నాకేమి లేదు, నేను జైలుకి వచ్చినా నాకు వచ్చేది ఏమి లేదు. ఐ వాంట్ ప్రూవ్ దట్ మై ఫ్యామిలీ ఈజ్ ఇన్నోసెంట్, అదండి అంతేగాని. కానీ దిస్ విల్ కంటిన్యూ, 15 రోజుల తర్వాత కంటిన్యూ చేస్తాను, నేనైతే పోతాను. రైట్ అమ్మా. ఏమంటే నేను దొంగ లారీలు తెచ్చిన ఇదంతా ఫాల్స్ కేసు. 5 ఇయర్స్ దీస్ వెహికల్స్ వర్ రిజిస్టర్డ్ ఇన్ నాగాల్యాండ్. ఎందుకు బాగుంది.